ఇది చాలా బాగుంది భయ్యా మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తిన్నాము కాకినాడ వచ్చినప్పుడు తింటాము నెక్స్ట్ అంటే ఫస్ట్ మా ఫేవరెట్ అంటే నేను సాంబ్రిడ్లీ తింటాను ఎక్కువ బజ్జీ తిన్నాను బాగుంది ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి చట్నీ బాగుంటుంది బాగా మంచి క్వాలిటీ ఇస్తారు దానివల్ల టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎంతమంది బాగా క్రౌడ్ బాగా ఎదురవుతుంటారు మాకైతే సాంబార్ ఇడ్లీ 30 రూపీస్ ఉంటుంది ఒక బౌల్లో పెట్టిస్తారు మంచి వేడివేడిగా రీజనబుల్గా ఉంటుంది అందరూ బాగా తింటారు కూడా ఇక్కడైతే కనుక బయట హోటల్ అయితే కనుక 60 అలా ఉంది బయట ఇప్పుడు ఇదే దోశ అబ్బు మీరు నాగమల అలాంటి ఏరియాలో చూస్తే కనుక 60 ఉంటుంది 60, 30, 40 రీజనబుల్ అది ఎక్కువ ఉంటుంది ఒకటి ఏంటంటే మాకు బాగా నేను మెయిన్ రోడ్ కాబట్టి బాగా ఎక్కువ అవుతారు బాగా తింటారు కూడా బజ్జీ కూడా స్మూత్గా ఉండి టేస్టీగా ఉందండి బజ్జీ కూడా తిన్నాము అది కూడా బాగుందండి 1 ఇయర్ నుంచి తింటున్నామండి బాగుంటాయండి అన్ని రకాలు ఇడ్లీ అన్న పెసరట్ ఉప్మా అన్న బజ్జీ అన్న ఏదైనా టేస్టీగా ఉంటుందండి బాగుంటుందండి ఇక్కడ టేస్ట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి రేట్లు రీజనబుల్ అండి మరి హెవీ ప్రైసెస్ ఏం కాదు కానీ రీజనబుల్ అండి ఏదైనా 30, 25 అలా సో రాయడపాలెం మీద అచ్చంపేటలో టిఫిన్ సెంటర్ బజ్జీ కానీ పెసరట్ ఉప్మా ఇడ్లీ పులి బజ్జీ మొత్తం సాంబార్ ఇడ్లీ మహా చాలా బాగుంటాయి అండ్ ఈ టిఫిన్ చాలా బాగుంటుంది రేట్లు అవి ఎలా ఉంటాయండి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అది ఒక్కరికి వచ్చి ఇక్కడ తింటారు చాలా బాగుంటుంది టిఫిన్ చాలా బాగుంటుంది అన్న మొత్తం అన్ని కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్ని రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేము ఏపీఎస్పి నుంచి వస్తామండి ఇక్కడికి డైలీ కూడా డైలీ వస్తాం ఇక్కడికి ఏపీఎస్పి డ్రైవర్లు అండి డైలీ ఇక్కడ ఐదు ఉంటాం రేట్లు రీజనబుల్గా ఉంటాయి సార్ మా సామాన్యుడికి అందుబాటులో ఉంటాయండి రేట్లు టిఫిన్ రేట్లు క్వాలిటీ టిఫిన్ క్వాలిటీ బాగుంటుంది అండి చట్నీలు ఇంకా చూసుకోకర్లేదు అండి చట్నీల కోసమే మేము ఇక్కడ వరకు రావడం చట్నీలు అల్లం చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది సార్ ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది అండి ఇక్కడ నా పేరు రాంబాబు అండి ఆనంది ఫుడ్స్ మా టిఫిన్ సెంటర్ పేరు వచ్చి ఆనంది ఫుడ్స్ మొబైల్ క్యాంటీన్ వచ్చి 2018లో స్టార్ట్ చేసామండి మేము మా దగ్గర ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఉల్లిదోశ ప్లెయిన్ దోశ మసాలా దోశ ఉప్మా దోశ పెసరట్ ఉప్మా ఉల్లి బజ్జీ గారి ఉల్లి బోండా మైసూర్ బజ్జీ ఇవి దొరుకుతాయండి ఇది మేము సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ సాగంటి కోటేశ్వర గారి గోశాల దగ్గర మెయిన్ రోడ్ మీద అవైలబుల్గా ఉంటుంది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆల్మోస్ట్ లోకల్ వాళ్ళు కాకుండా తుని అన్నవాళ్ళ నుంచి కూడా సాంబార్ ఇడ్లీ ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారండి పెసరట్ ఉప్మా గారి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ లైక్ చేస్తారండి మా దగ్గర ఏం లేదండి వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయడం మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి నేను దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి అంతే అండి అంతకంటే దీంట్లో సీక్రెట్ ఏం లేదు క్వాలిటీ అది మెయిన్ రీజన్ అదే అండి ఏమి ఉండవు దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి మామూలు నార్మల్ మన ఇంట్లో హోమ్లీ ఎలా చేసుకుంటే ఆ విధంగా చేస్తామండి దానివల్లనే మా దగ్గర ఎక్కువ ఇష్టపడతారండి అంటే మసాలాలు ఎక్కువ వేసేసి అవన్నీ కూడా మామూలు నార్మల్గా చేస్తామండి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి అన్ని 4 ఇడ్లీ 25 రూపాయలు అండి బజ్జీ 25 ఉల్లిదోశ 30 రూపాయలు ప్లెయిన్ దోశ 25 మసాలా దోశ 40 రూపాయలు పెసరట్ ఉప్మా 35
ఇది అల్లం చట్నీ తయారు చేస్తామండి అల్లం చట్నీ తర్వాత పల్లి చట్నీ అండి ఎక్కువ పాండి పల్లి పల్లి ఎక్కువ చేస్తామండి పల్లి పొట్టనాలు ఎక్కువ అందరూ కూడా ఇష్టపడతారు లైక్ చేస్తారండి అంతే రోడ్ మీద ఫుడ్ లా కాకుండా ఒక ఆఫీషియల్ గా ట్రీట్ చేసుకుంటారు అంతే దానికి వీళ్ళే చెప్పలేను మా దగ్గర ఏముంది మేము చేసేవడమే Jalan-jalan.